ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరు సరికాదని అనంతపురం జిల్లా గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ గుప్తా అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు రాయలసీమను ఆదుకోవడంలో ముందున్నారని, త్వరలోనే తన రాజకీయ భవిత గురించి చెబుతానని ఆయన చెప్పారు. వైసీపీ అవగాహన రాహిత్యంతో ముందుకు వెళ్తుందని, కేంద్ర ప్రభుత్వం వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోయిందని అంటున్న మధుసూదన్ గుప్తాతో మా అనంతపురం ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. గుంతకల్ మాజీ ఎమ్మెల్యేగా, పిసిసి అధ్యక్షుడిగా గతంలో పనిచేసిన మధుసూదన్ గుప్తా గారు ప్రస్తుతం ఏం చేస్తున్నారు, అందులో రాబోయే కాలంలో తన నిర్ణయం ఏంటి, తన స్టెప్ ఎలా ఉండబోతుంది అనే అంశం మీద మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే గుప్తా గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు చేస్తాం. సార్, చెప్పండి సార్, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రాజకీయ మీరు ఎటు స్టెప్ వేయబోతుంది? 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు నేను అత్యధికంగా మేమందరం కూడా బాధపడేది, భయపడేది ఏంటంటే అనంతపురం జిల్లాకు, ముఖ్యంగా అనంతపురం జిల్లాకు, రాయలసీమకు నీటి విషయంలో మనకు తలెత్తబోయే ఇబ్బందుల గురించి చాలా భయపడి ఉంటుంది. కానీ గత కొన్ని రోజులుగా జరుగుతున్న అభివృద్ధి పనులు కానీ, రాష్ట్రంలో జరుగుతున్న సమస్యలకు ఒక ప్రతి సమస్యకు ఒక పరిష్కారాన్ని కానీ చూస్తే, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని మనం అందరం కూడా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నది నాకు ఇటీవల అనిపిస్తోంది. ఖచ్చితంగా నేను 2019లో అయితే మాత్రం నేను కంటెస్ట్ చేయాలని చెప్పేసి నేను భావిస్తున్నాను. నాకు ప్రజల నుంచి కూడా ఆ రకమైన ఇవి వినపడుతున్నాయి, మీరు రావాలి అని చెప్పి ప్రజల నుంచి ఆ రకమైన కోరిక వినిపిస్తుంది, మా ఫాలోయర్స్ నుంచి ఆ రకమైన కోరిక వినిపిస్తుంది. సో ఖచ్చితంగా నేను 2019లో అయితే నేను కంటెస్ట్ చేయబోతాను. ఇప్పుడు చేస్తున్నటువంటి రాష్ట్ర అభివృద్ధికి మనం ఎంతో అభినందించాల్సిన విషయం, అందులో ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ దీనికి ఎంతో మద్దతు తెలపాలి. ఇటువంటి తరుణంలోనే ఎందుకంటే చంద్రబాబు చేయతనిస్తే మన రాయలసీమ కావచ్చు, అందులో ఏపీ ముఖ్యంగా ప్రపంచంలోనే నంబర్ 1 నిలబడే చాలా తొందరలోనే అవకాశం ఉందని చెప్పేసి కూడా వీరు పేర్కొన్నారు.